Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barakhamba. We've been here, we've been there, Vekas been just everywhere. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా మొత్తం 12 గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీస్ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది కేబినెట్. వాటిలో ఒకటి తెలంగాణకు, రెండు ఆంధ్రాకు కేటాయించింది. ఉత్పత్తి రంగానికి కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యమిస్తోంది. ఈ మేరకు గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీల ఏర్పాటుకు సెంట్రల్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తయారీ రంగానికి మరింత ఊతమిచ్చేలా దేశంలో కొత్తగా 12 స్మార్ట్ పారిశ్రామిక నగరాల ఏర్పాటుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 10 లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. 28,602 కోట్ల పెట్టుబడితో 10 రాష్ట్రాల్లో 12 కొత్త పారిశ్రామిక కారిడర్లను ఏర్పాటు చేస్తారు. ఆంధ్రప్రదేశ్లోని ఓర్వకల్లు, కొప్పర్తి, తెలంగాణలో జహీరాబాద్ ఏరియాలో గ్రీన్ఫీల్డ్ స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీలను ఏర్పాటు చేస్తారు. రాజస్థాన్లోని జోధ్పూర్, పాలి, ఉత్తరాఖండ్లోని కుర్పియా, పంజాబ్లోని రాజ్పురా, పాటియాలా, మహారాష్ట్రలోని దిగి, కేరళలోని పాలక్కడ్, యూపీలోని ఆగ్రా, ప్రయాగ్రాజ్, బీహార్లోని గయాలో ఈ కారిడర్లను ఏర్పాటు చేయనున్నారు. अच्छा इसका पोटेंशियल है. 2596 एकर्स पे बनेगा और इन्वेस्टमेंट पोटेंशियल अबाउट 8860 करोड़ का इसका इन्वेस्टमेंट पोटेंशियल है. एम्प्लॉयमेंट पोटेंशियल 54,500. ओरवकल आंध्र प्रदेश, ये भी कुरनूल के पास में है. 2621 एकर्स, अगेन इट्स अ लार्ज प्रोजेक्ट. जहीराबाद तेलंगाना, ये भी बड़ा प्रोजेक्ट है, 3,245 एकर्स का. ఈ ప్రణాళికలతో 10 లక్షల మందికి నేరుగా ఉద్యోగాల కల్పన, మరో 30 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి దొరుకుతుందని కేంద్రం భావిస్తోంది. ఈ కారిడర్లు దాదాపు 1.52 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తాయని చెబుతున్నారు. కొప్పర్తి హబ్తో 54,000 మందికి ఉపాధి దొరుకుతుంది. ఈ హబ్ కింద 2,596 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. దీనికోసం 2,137 కోట్లను ఖర్చు చేయనున్నారు. ఇక కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడర్ను ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 2,786 కోట్లు ఖర్చు చేస్తారు. దీంతో 45,000 మందికి ఉపాధి అవకాశాలు దొరుకుతాయి.